ఇవన్నీ మా మహిళా దినోత్సవంగా కాకుండా భూములు ఇచ్చి ఇవాళ రోడ్డు ఇంత పరిస్థితి అవగాహన పడి పోలీసులు చాలా గొంతుకాయలు బిగించుకొని మేము ఈ పరిస్థితికి రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి. ఇవాళ రోజు మాకు ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మేము బతుకుతాం, లేదా మా ఇళ్ల మీద కూడా వచ్చి మమ్మల్ని తండిపోయే పరిస్థితిలో ఉండాలి. ఈ ముఖ్యమంత్రి ఇళ్ళ కింద పోలీసులు కూడా అలానే పనిచేస్తున్నారు. మా మహిళా దినోత్సవం ఏంటి, ఇవాళ రోజు మాకు ఈ అవస్థలు ఏంటండి, మాకు మేము ఎలా బతకాలో మాకు భయం పడుతుంది. మొత్తం మహిళా దినోత్సవం మహిళలకి ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. మరికొంత మహిళలు ఉన్నారు, చెప్పండి. మీరు ఏడాది పైగా ఉద్యమం చేస్తా ఉన్నారు, చాలా శాంతియుత పద్ధతిలో ఉద్యమం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ తోపులాట్లో మహిళలను చూడకుండా దాదాపు పోలీసులు మహిళల పట్ల తీర్చి అని చెప్పారు. మహిళా ఉద్యమ మహిళ ముందుగా చెబుతున్నామండి, దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఈ రోజు ఈ అమరావతిలో మా మహిళలు ప్రాణాలతో ఉండనివ్వదు ఈ ప్రభుత్వం. దుర్గగుడికి వెళ్తుంటే మేము ఈ రోజున మహిళా దినోత్సవం అని, అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి అని మొక్కు తెచ్చుకుందాం అని వెళ్తుంటే బ్యారేజీ మీద ఆపి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్లి మంగళగిరి స్టేషన్ లో పడేసి 3 గంటల నుంచి పంపించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మందిరం వచ్చి శాంతియుతంగా మేము కూర్చొని ధర్నా చేసుకుంటే ఇప్పుడు నా మీద 10 మంది పోలీసులు పడి మమ్మల్ని తొక్కిసలాడ తరిపి వాళ్లే కుట్రపూరితమైన ఆలోచనతో తొక్కిసలాడ తరిపారండి. ఎంత దారుణమో చూడండి, ఎంత విధ్వంస సృష్టిస్తున్నారు ఇక్కడ. మరి ఈ రకంగా పోలీసులు హోమ్ మినిస్టర్ మహిళ ఉండి ఏం చేస్తుంది? ఈ రోజున కనీసం హోమ్ మినిస్టర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతమంది మహిళలు చెప్పండి, మహిళలకి పెద్దపీట వేస్తున్నా, మహిళల భద్రతే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వ మంత్రులు కావచ్చు లేదంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? మహిళలకు పెద్దపీట ఎక్కడేస్తున్నాడు? మహిళలకు పెద్దపీట దిశ చట్టం అంట, ఇవాళ దిశ వాహనాలు బిగించేస్తున్నాడంట. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి దిశ వాహనాలు బిగించేయడానికి. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఏమ్మా భారతి, ఏమ్మా విజయమ్మ, ఆ రోజు గల్లీ గల్లీ తిరిగి ఓట్లు అడిగి మహిళల చేత ఓట్లు లేపించుకొని గెలిపించుకొని నీ కొడుకుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టావు. ఇవాళ నీ కొడుకు చేసే దాష్టికాన్ని నువ్వు ఇవాళ సమర్థిస్తావా? అసలు సమర్థించే దానివైతే నువ్వు అసలు మహిళవేనా? నువ్వు భారతి, నువ్వు అసలు మహిళవేనా? ఇవాళ హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఇవాళ ఎన్ని దాడులు జరుగుతుంటే స్పందించకపోవటం అనేది చాలా దారుణం. ఈ దాడులకి నిరసనగా మరి హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇవాళ మరి గన్నొచ్చేలోపు మరి జగన్ అన్న వస్తాడన్నారు. జగన్ అన్న రాకపోగా గన్నులతోటి మాకు ఈ రోజు సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మహిళా దినోత్సవం రోజు ఇవాళ ఇంత మరి మాకు మహోన్నతమైనటువంటి సన్మానం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే అడుగుతున్నాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని ఆడవాళ్ళందరినీ చంపేయండి, చంపేసి మా శవాల మీదగా వెళ్ళి మీరు పరిపాలన చేసుకోండి దయచేసి. ఈ రోజు మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీకు నిజాయితీ అనేది ఉంటే ఈ రోజు ఇక్కడ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా ఈ రోజు మేము డూ ఆర్ డై అనే చేస్తామని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, మహిళా దినోత్సవం రోజున మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు? మేమేం చెప్పమండి, సేవ్ ఉమెన్స్ అంట, ముందు అమరావతి కన్నా సేవ్ ఉమెన్స్ అనాల్సి వస్తుంది. నిజంగా ఏ రకంగా అంటే వాళ్ళు మేము పొద్దున్న బ్యారేజీ మీదకి వెళ్తే మేము పక్కన కూర్చొని నిరసన తెలియజేస్తామన్నా కూడా వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళి చూడండి ఏ రకంగా దెబ్బలు. అసలు వాళ్ళంతా దెబ్బలేనండి, లోపల లాగారు, నానా ధర్నాలు చేశారండి, నానా ధర్నాలు చేసి నానా గోల్ చేశారు. ఇవాళ మేము ఒకటే కోరుకుంటామండి, హోమ్ మినిస్టర్ డీజీపీ ముఖ్యమంత్రి దీని బాధ్యత వహించాలి. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు, పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం. మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. శాంతియుతంగా కవాతు నిర్వహిస్తున్నటువంటి రైతులు మహిళలపై పోలీసులు దాష్టీకం కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు ఉద్యమంలో మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేదంటే ఎక్కడ కూడా ఎటువంటి దాడులు చేయనటువంటి శాంతియుత మార్గంలో అమరావతి రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్ని పోలీసులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు చాలా శాంతియుతంగా కవాతు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం మందడంలో కొనసాగుతున్నాయి. పోలీసుల తీరుపై ఇటు మహిళలు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం పాపం చేశామని పోలీసులు మాపై ఇంత దాష్టికానికి ఒడిగట్టారు. ఆ రోజు దిశాదశాలేని రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కోసం తమ భూములను ఇస్తే ఈ రోజు ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తూ ఒక పార్టీకి అంటగొడుతూ కులానికి అంటగొడుతూ ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. ఆ మహిళలని కూడా లేకుండా లాఠీ ఛార్జీలు చేయడం, అక్రమ కేసులు పనాయించడం, పూర్తిగా మహిళలపై దుర్భాష అవుతున్న పరిస్థితులు నెలకొని వారంతా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇంకొంతమంది మహిళలు ఉన్నారమ్మా, ఏం చెప్తారమ్మా ఈ రోజు ఈ పరిస్థితిని?
447 రోజుల నుంచి మేము అమరావతి 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం చేస్తున్నామండి. ఇదే ప్రాంతానికి కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. ఇవాళ మేము శాంతియుతంగా ఉమెన్స్ డే నాడు మేము మహిళలందరూ కలిసి తెల్లవారుజాము 4 గంటలకి ఎటువంటి రివల్యూషనరీ యాక్టివిటీస్ చేయకుండా మా బస్సుల్లో మేము వెళ్తుంటే బస్సులు కాలు తీసేశారు, నడుచుకుంటూ వెళ్తుంటే అష్ట దిగ్బంధం లాగా ముళ్ళకం చేశారు. డిఎస్పీ గారు అయితే గనక గారు అంటానికి కూడా వీళ్ళు అర్హులు కాదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ బ్లాక్ డే అండి. ఒక జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే వ్యవస్థగా మారిపోయింది. మహిళల్ని చెప్పుకోలేని చోట మేధలు చేయేస్తున్నారండి, చేతులేసి నెట్టేస్తున్నారు. లంజా అసలు చెప్పడానికి కూడా సంస్కారం అంటొస్తుంది. అలాంటి వినలేని తిట్లు తిడతారు, నెట్టేస్తున్నారు, మీరు చూస్తా ఉన్నారు. అమ్మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళామ తల్లికి చేతులెత్తి మొక్కుతున్నావమ్మా. ఇవాళ జరిగిన అవమానం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళకి జరిగినట్టే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ మహిళా ఉమెన్స్ డే చేసుకోకూడదు, ఇది ఒక బ్లాక్ డే. ఇవాళ ఒక నియంత పరిపాలనకి ఇవాళ పరాకాష్ఠ ఇది. 32 కేసుల్లో ఉన్న ఒక అవినీతి పరుడిని నమ్మి మోసపోయి గద్దెనెక్కించినందుకు ఇవాళ మహిళల్ని ఇళ్లలో ఉన్న మహిళల్ని రోడ్ల మీదకి. మొత్తానికి మండలంలో పరిస్థితి ఉధృతంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి ప్రాంతం మహిళలతో ఈ ప్రభుత్వం కంట కన్నీరు పెట్టిస్తోంది. శాంతియుతంగా తాము మొక్కుబడి తీర్చుకునేందుకు దుర్గమ్మ గుడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం, దాన్ని నిరసిస్తూ మేము మందడంలో బైఠాయిస్తే శాంతియుతంగా కవాతు నిర్వహిస్తా ఉంటే ప్రభుత్వం పోలీసులతో తమ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. పోలీసులతో మహిళలను కూర్చోకుండా వారిపై లాఠీ చార్జి చేయించడం దుర్భాషలు దిగుతోందని చెప్పేసి మహిళలంతా కంట కన్నీరు పెడుతున్నారు. ఈ విధంగా ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి ప్రాంతం మహిళలతో కంట కన్నీరు పెట్టించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కి ఇది అరిష్టము. ఖచ్చితంగా దుర్గమ్మ అమరావతి ప్రాంత వాసులకు న్యాయం చేస్తుందని వారంతా కూడా విశ్వసిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.